హలో వ్యూవర్స్ బెండ మొక్కలను ఆశించే గొంగల పురుగులలో ప్రధానమైనవి మూడు అవి ఏంటంటే కాండము మరియు కాయ తొలచు పురుగు శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు ఈ మూడింటి గురించి మరియు వాటిని అరికట్టడానికి వాడుకోదగిన పురుగు నివారణ మందులు చూద్దాం ముందుగా కాండము మరియు కాయ తొలచు పురుగు ఇవి రెండు రకాలు ఉంటాయి ఒక దానిని స్పైని బోల్బామ్ అంటారు వీటి రెక్కల పురుగుల యొక్క ముందు రెక్కలు మొత్తం ఆకుపచ్చగా ఉండి వెనుక రెక్కలు వెండి లేదా తెలుపు రంగులో ఉంటాయి ఆడ రెక్కల పురుగు చెట్ల మీద అంటే బెండ చెట్ల మీద కాయల మీద గుడ్లను ఒకటి ఒకటిగా లేదా సముదాయాలుగా పెడుతుంది ఆ గుడ్ల నుంచి బయటికి వచ్చిన గొంగలి పురుగులు కాండము లేదా కాయలోకి తొలుచుకొని వెళ్ళి ఆ రంధ్రాన్ని తమ యొక్క మలంతో పూడ్చివేస్తాయి ఇక కాండము లేదా కాయలోపల ఉండి ఆ మొత్తాన్ని అంటే కాండాన్ని కానీ లేదా కాయలోపలి మొత్తం భాగాన్ని తినేస్తూ లోపలే పెరుగుతాయి వీటి గొంగలి పురుగులు ముదురు కాఫీ లేదా ముదురు గోధుమ రంగులో ఉండి లేత గోధుమ ఆరెంజీ లేదా కాఫీ కలర్లో ఉండే మచ్చలతో ఉంటాయి అట్లాగే వీటి శరీరం పైన ముళ్ళలాంటి వెంట్రుకలు ఉంటాయి అందుకనే దీనిని స్పైనీ బోల్వామ్ అంటారు గొంగలి పురుగులు కాండం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కాండం యొక్క పైభాగం అనేది వాడిపోయి ఎండిపోతుంది ఈ గొంగలి పురుగులు ఆశించిన కాయలు మార్కెటింగ్కి పనికిరాకుండా పోతాయి వీటిలో రెండవది స్పాటెడ్ బోల్వామ్ ఈ రెక్కల పురుగుల్లో ముందు చెప్పుకున్న వాటిలాగా కాకుండా ఈ ఆకుపచ్చ కలర్ అనేది ఒక బ్యాండ్ రూపంలో ముందు రెక్కకు నిలువుగా ఉంటుంది అట్లాగే కొన్ని ఆకుపచ్చ మచ్చలు తల వెనుక భాగంలో ఉంటాయి ఇక దీని యొక్క గొంగలి పురుగు వచ్చేసి దానిలాగే ఉంటుంది కాకపోతే ఇది తెలుపు మచ్చలతో ఆరెంజ్ మచ్చలతో ఉండి స్పైన్స్ లేదా లాంటి వెంట్రుకలతో ఉండదు ఈ గొంగలి పురుగు బెండ చెట్ల కాండాలను మరియు కాయలను ఆశించటము వాటిని నష్టపరచడము అంతా కూడాను ముందు చెప్పుకున్నట్టుగా స్పైనీ లాగానే ఉంటుంది తరువాతి ముఖ్యమైన గొంగలి పురుగు వచ్చేసి శనగపచ్చ పురుగు ఇది మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే రెక్కల పురుగు అనేది గోధుమ రంగులో ఉండి దాని ముందు రెక్కల పైన ఒక కిడ్నీ లేదా బీన్ షేప్లో ఉండే ముదురు మచ్చలు ఉంటాయి అట్లాగే గొంగలి పురుగు అనేది చారలతో వివిధ రంగులలో ఉండి హెయిర్స్ అంటే వెంట్రుకలతో ఉంటుంది దీని యొక్క ఆడరెక్కల పురుగు బెండ చెట్ల పైన తన గుడ్లను ఒకటి ఒకటిగా విడివిడిగా పెడుతుంది ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పిల్లగొంగలి పురుగులు మొదటిగా ఆకుల యొక్క పత్రహర్తాన్ని గోకి తిని ఆ తర్వాత రంధ్రాలు చేస్తూ తిని పెరుగుతాయి ఇక కాయలు ఏర్పడిన తర్వాత వాటిలో బొరియలు చేసి అంటే రంధ్రాలు చేసి తలను కాయ లోపలికి దూర్చి లోపలి ఉన్న గింజలను ఇతర భాగాలను తినివేసి కాయను డొల్లగా చేస్తాయి ఈ గొంగలి పురుగు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం తన శరీరము మరియు కొంత భాగాన్ని మాత్రమే కాయ లోపలికి దూర్చి మిగతా శరీరాన్ని బయటకే ఉంచుతుంది అలా ఇది కాయలను పాడు చేస్తుంది బెండను ఆశించే ముఖ్యమైన గొంగలి పురుగుల్లో తరువాతది పొగాకు లద్దె పురుగు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రెక్కల పురుగుల యొక్క ముందు రెక్కలు లేత గోధుమ రంగులో ఉండి ముదుర గోధుమ రంగు మరియు తెలుపు చారలు మచ్చలతో ఉంటాయి వెనుక రెక్కలు మాత్రం వెండి లేదా తెలుపు రంగులో ఉంటాయి దీని యొక్క ఆడ రెక్కల పురుగు తన గుడ్లను సముదాయంగా లేదా గుంపుగా ఆకుల ముఖ్యంగా ఆకుల అడుగు భాగాన్ని పెట్టి దానిపైన తన యొక్క గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేస్తుంది వీటి నుంచి వచ్చిన పిల్ల కొంగలి పురుగులు ముందుగా ఆకులను కోకి అందులో ఉన్న పత్రహరితాన్ని తింటాయి తర్వాత మెల్లగా చిన్న చిన్న రంధ్రాలు ఆ తర్వాత పెద్ద రంధ్రాలు చేస్తూ అవి పెరుగుతాయి ఇవి పంటను అధికంగా ఆశించినప్పుడు అట్లాగే అరికట్టేందుకు చర్యలు తీసుకున్నప్పుడు ఆకులలో కేవలం ఈ మాత్రమే మిగిలి మిగతా ఆకులంతా కూడా ఇవి తినేస్తాయి ఇప్పుడు బెండ పైరులో ఈ వివిధ రకాల గొంగలి పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి మార్కెట్లో లభ్యమయ్యే పురుగు నివారణ మందుల గురించి చూద్దాం మొదటిగా క్లోరాంట్రా ఎలిప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం మందుతో ఎస్సీ ఫార్ములేషన్ లభ్యమవుతుంది దీని మోతాదు యాభై మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి అవసరం అవుతుంది ఒకసారి ఈ మందును పిచికారీ చేసిన తర్వాత కనీసం ఐదు రోజులు ఆగి బెండకాయలు కోసుకొని మార్కెట్ చేసుకోవాలి మార్కెట్లో ఈ మందు మనకి కొరాజన్ కవర్ కాస్కో మరియు షెంజీ అనే పేర్లతో లభ్యమవుతుంది తరువాతి పురుగు నివారణ మందు కూడా క్లోరాంటర్ నిలిప్రోలు కానీ ఇది ముప్పై ఐదు శాతం మందుతో డబ్ల్యూజీ ఫార్ములేషన్లో రిజిస్టర్ చేయబడింది దీని యొక్క మోతాదు ఇరవై ఎనిమిది గ్రాములు ప్రతి ఎకరానికి ఒకసారి ఈ మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం ఐదు రోజులు ఆగి కాయలు కోసుకోవాలి ఈ మందుని కంపెనీ మన దేశంలో రిజిస్టర్ చేసినప్పటికీ బహుశా ఇది మార్కెట్లో దొరుకుతున్నట్టుగా లేదు ఎందుకంటే నేను ఆన్లైన్లో ఈ మందు యొక్క వ్యాపార నామం కోసం చాలా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ రెండు వ్యాపార నామాలు అంటే ప్రవతాన్ మరియు ఆల్టకోర్ అనేవి బహుశా ఇతర దేశాల్లో అమెరికా లేదా యూరోప్లో లభ్యమవుతుండవచ్చు బెండలో ప్రధానమైన గొంగులు పురుగుల నివారణకు మార్కెట్లో లభ్యమయ్యే తర్వాతి పురుగు నివారణ మందు ఎమామెక్టిన్ బెంజోయేట్ ఐదు శాతం మందుతో ఎస్జీ ఫార్ములేషన్ లభ్యమవుతుంది దీని యొక్క మోతాదు యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది గ్రాములు ప్రతి ఎకరానికి ఒకసారి ఈ మందు బెండ పంటపై వాడిన తర్వాత కనీసం ఐదు రోజులు ఆగి బెండకాయలు కోసుకొని అమ్ముకోవచ్చు మార్కెట్లో ఇది మనకి స్టార్ క్లెయిమ్ ఎక్స్పర్ట్ స్పోలిట్ రోబాట్ రిఫ్యూజ్ ప్రొక్లైమ్ ఆన్ ఎ టాప్ మిస్సైల్ ఈఎం వన్ ఈమేట్ బెంజో మరియు అమ్నాన్ అనే పేర్లతో దొరుకుతుంది బెండ పంటలో ప్రధానమైన గొంగళి పురుగులను అరికట్టడానికి మనకు కాంబినేషన్ మందులు కూడా దొరుకుతాయి అందులో మొదటిది పైరీ ప్రాక్సిఫెన్ ఐదు శాతం మందుతో అట్లాగే ఫెన్ప్రొపాత్రిన్ పదిహేను శాతం మందుతో ఈసీ ఫార్ములేషన్ లభ్యమవుతుంది దీని యొక్క మోతాదు రెండు వందల నుంచి మూడు వందల మిలిలీటర్లు ప్రతి ఎకరానికి ఒకసారి ఈ మందు బెండ పంటపై వాడిన తర్వాత కనీసం ఏడు రోజులాగి బెండకాయలు కోసుకోవచ్చు మార్కెట్లో ఈ మందు మనకి సుమి ప్రెంప్ట్ అనే పేరుతో దొరుకుతుంది బెండ పంటలో కొంగలి పురుగుల నివారణకు వాడుకోదగిన తరువాతి కాంబినేషన్ మందు క్లోరాంట్రానిలిప్రోల్ తొమ్మిది పాయింట్ మూడు శాతము మరియు లాండా సహెలోథ్రిన్ నాలుగు పాయింట్ ఆరు శాతం మందుతో జీసీ ఫార్ములేషన్ లభ్యమవుతుంది దీని యొక్క మోతాదు ఎనభై మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి అవసరమవుతుంది బెండ పంటపై ఈ మందును ఒకసారి పిచికారీ చేసిన తర్వాత కనీసం మూడు రోజులు ఆగిన తర్వాత బెండకాయలు కోసుకోవాలి మార్కెట్లో ఈ పురుగు నివారణ మందు మనకి యాంప్లిగో అనే పేరుతో దొరుకుతుంది